ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బి అంటే 20 సంవత్సరాల నమ్మకం. కాంటాక్ట్ 9393787373. డౌన్లోడ్ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. జనరల్గా ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ అనౌన్స్మెంట్ చేస్తారో చాలామంది విద్యార్థులు ఒకలాంటి ఒత్తిడికి గురవుతుంటారు. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంటుంది, చదవాల్సిన సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? మీరు ఈ రోజు నుండి, అంటే మీ ప్రిపరేషన్ ఈ రోజు నుండి స్టార్ట్ చేసినా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వచ్చు. అది కూడా కేవలం 3 to 4 సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, అందులో కూడా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది నేను ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాను. సో కేవలం 3 to 4 సబ్జెక్ట్స్లో సెలెక్టెడ్ టాపిక్స్ మనం చూస్ చేసుకున్నా ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. సో దీనికి సంబంధించిన నేను కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, అలాగే చాలామంది విద్యార్థులు టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది సార్, సో సమయం తక్కువగా ఉంది, సో కోర్సెస్ ఆఫర్లో ఇవ్వండి, ప్రైస్ తగ్గించండి అని అడుగుతున్నారు. సో వాణి దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ కోర్సు, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 399 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు 399 రూపీస్కి ఏమొస్తుంది, ఒక బుక్ కూడా రాదు, కానీ మీకు కంప్లీట్ ఫుల్ కోర్స్. సో ఇది ఆఫర్లో భాగంగా 14th, 15th and 16th ఈ 3 డేస్ మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే రైట్. సో ఈ ఆఫర్లో భాగంగా ఈ కోర్సులో మనకి, ఈ ఫుల్ కోర్సులో మనకి మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్లో. సో అలాగే మనకి టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి గ్రాండ్ టెస్ట్లు నెక్స్ట్ వీక్ నుండి మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్లో, సో గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కేవలం 399 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా లక్షలాది మంది విద్యార్థులకి బోధించిన ఉన్న టాప్ నాచ్ ఫ్యాకల్టీచే మీకు అన్ని సబ్జెక్ట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఒక మంచి అవకాశం. ఒక రకంగా చెప్పాలంటే ఇదే చివరి అవకాశం. సో మళ్ళీ ఈ ఆఫర్ మీకు రాదు, ఇది కూడా 3 డేస్ మాత్రమే, ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలంటే, అంటే రీజనింగ్ కానివ్వండి, అర్థమెటిక్, తెలంగాణ మూమెంట్, ఇలా మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలనుకుంటే కేవలం 199 రూపీస్కి మీకు ఆఫర్లో భాగంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఆఫర్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అలాగే మనకు ఈ ఆఫర్ కావాలనుకునే వాళ్ళు కోర్స్ని ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి ఈ తక్కువ సమయంలో కేవలం 3 to 4 సబ్జెక్ట్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ఈజీగా ఎలా క్వాలిఫై కావాలో చూద్దాం. ఓకే రైట్. సో మీకు తెలుసు, మనకి ఫస్ట్ మనకి ఏంటంటే, మన టార్గెట్ ఏంటంటే ఎస్ఐ జాబో కానిస్టేబుల్ జాబో కాదు. మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలి, అది మీ టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతానే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు, అవునా రైట్. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి. మరి ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే మీకు తెలుసు ఎస్ఐ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ మనకి ఫస్ట్ అర్థమెటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఇస్తారు. అంటే మొత్తం 200 క్వశ్చన్స్లో ఓన్లీ ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి మీకు 100 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే మిగతావి తీసుకుంటే 100 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ నుంచి, అంటే ఈ సబ్జెక్ట్స్ నుంచి మీకు 100 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకుంటే మీకు కానిస్టేబుల్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ మనకి, సో కంప్లీట్గా మనకి ఇందులో అర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు, అలాగే రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ మనకి, అంటే ఇక్కడ వేటేజ్ చూస్తే మనకి కేవలం 2 సబ్జెక్ట్స్ మీరు ఎస్ఐ ఎగ్జామ్ అయినా కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 2 సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని. ఓకే రైట్. మీరు ఎస్ఐ ఎగ్జామ్ రాస్తున్నా, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నా, సో మీరు ఫస్ట్, నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు ప్రిపరేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసినా మీరు ఫస్ట్ ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఓకే, అంటే మనల్ని క్వాలిఫైయింగ్ డిసైడ్ చేసేది ఒకే ఒక సబ్జెక్ట్, ఖచ్చితంగా మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలన్నా ఒకే ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? అది రీజనింగ్. ఓకే, సో మీకు తెలుసు ఎస్ఐ ఎగ్జామ్లో రీజనింగ్కి 50 మార్క్స్ ఇస్తారు, అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్లో 25 మార్క్స్ ఇస్తారు. సో ఎందుకు నేను రీజనింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటున్నానంటే, సో ఖచ్చితంగా మనకి రీజనింగ్లో 50కి మనం ఎవరైనా సరే మీరు ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఖచ్చితంగా మీరు 40 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్.
ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ అనుకోండి, అది ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు మనకి. అంటే సబ్జెక్ట్ మొత్తం చదివితే కానీ మనం చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేము. బట్ ఇది అలా కాదు. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో, మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ మోడల్సే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే మీరు 50 క్వశ్చన్స్కి 40 మనం చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, రైట్. అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్లో 25కి మనం 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐ ఎగ్జామ్ తీసుకుంటే మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎస్ఐ ఎగ్జామ్ అయినా కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే 60 మార్క్స్. సో మీరు ఈ ఒక్క సబ్జెక్ట్ మీద ఈ రోజు చదివిన జస్ట్ 10 డేస్లో మీరు కంప్లీట్ చేయగలుగుతారు. 10 డేస్లో కూడా మీకు ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. సో ఎవరైతే సీరియస్గా అంటే ఖచ్చితంగా నేను ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి సార్, లేదు సార్ నాకు చాలా భయంగా ఉంది, నేను కొన్ని సబ్జెక్ట్స్ చదువుతాను, నాకు సమయం లేదు, నేను ఎక్కువ సబ్జెక్ట్ చదివినా నాకు గుర్తుండట్లేదు, సో నేను ఎలాగైనా ఖచ్చితంగా క్వాలిఫై కావాలి సార్ అని ఎవరైతే అనుకుంటారో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీలైతే ఆ నోట్స్ రాసుకోండి నేను ఏవైతే చెప్తున్నాను. ఓకే, రైట్. సో ఫస్ట్ మీకు రీజనింగ్లో మీరు ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయాల్సింది రీజనింగ్ సబ్జెక్ట్. ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది రీజనింగ్ సబ్జెక్ట్. సో రీజనింగ్ సబ్జెక్ట్లో మనకి ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 10 టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో టాపిక్స్ తీసుకుంటే ఇందులో మెయిన్ టాపిక్స్ వచ్చేసి మనకి ఒక 10 to 15 మార్క్స్ ఓన్లీ 2 టాపిక్స్ నుంచి వస్తాయి. మీకు తెలుసా ఆ 2 టాపిక్స్ ఏంటంటే లెటర్స్ నెంబర్స్. అంటే లెటర్స్లో మళ్ళీ లెటర్ సిరీస్, క్లాసిఫికేషన్, ఎనాలజీ, అలాగే నెంబర్స్లో నెంబర్ సిరీస్, నెంబర్ క్లాసిఫికేషన్, నెంబర్ అనేది. అంటే లెటర్స్ని నెంబర్స్ని బేస్ చేసుకుని మీకు 10 to 15 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో అందుకే మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ రీజనింగ్లో లెటర్స్ అండ్ నెంబర్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఈ 2 టాపిక్స్. తర్వాత నెక్స్ట్ మీరు ఇమీడియట్లీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కోడింగ్, డీకోడింగ్. ఓకే, సో కోడింగ్, డీకోడింగ్ కూడా చాలా వెయిటేజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కోడింగ్, డీకోడింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ 3 టాపిక్స్ తర్వాత నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే లాజికల్ డయాగ్రామ్స్. లాజికల్ డయాగ్రామ్స్ అంటే మనకి స్క్వేర్స్, రెక్టాంగిల్, అలాగే ట్రయాంగిల్ ఇచ్చి కొన్ని నెంబర్స్ ఇస్తారు. అందులో ఏ నెంబరు దేనికి సంబంధించిన అడుగుతుంటారు మీకు చూస్తే ఐడియా వస్తుంది ఆ పేపర్ చూస్తే. సో అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ దాని మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా దాని నుండి 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనకి ఇంకా టాపిక్స్ మీరు తీసుకుంటే బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు, డైరెక్షన్స్ దిక్కులు, క్యాలెండర్, క్లాక్స్. ఓకే, సో అలాగే ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇలా కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకోండి. సో ఒక 10 టాపిక్స్, మినిమం 10 to 12 టాపిక్స్ మీరు నేర్చుకున్నా కానీ, సో ఖచ్చితంగా మీరు అలాగే నాన్ వర్బల్ నుంచి కూడా ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నారు. అంటే ఫిగర్స్ బేస్ మీద క్వశ్చన్స్ ఇస్తారు, చాలా ఈజీగానే ఉంటాయి. సో చాలా కాన్సెప్ట్స్ అంటే ఇందులో కూడా మనకి ఒక 3 to 4 కాన్సెప్ట్స్ మీరు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కూడా డైరెక్ట్ కూడా ఆన్సర్ చేయొచ్చు. అవి ఏంటంటే వర్డ్ ఎనాలజీ, వర్డ్ క్లాసిఫికేషన్ అంటే భిన్నమైనది. సో భిన్నమైనది అంటే ఇచ్చిన పదాలలో భిన్నమైనది ఏంటి. సో అలాగే మనకి లెటర్స్లో కూడా ఇచ్చిన దానిలో భిన్నమైనది ఏంటి. అలాగే లాజికల్ డయాగ్రామ్స్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, ఇలాంటివి మనకి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కొంచెం ఐడియా ఉంటే చాలు ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారు. సో మిగతావి ఈ లెటర్స్, నెంబర్స్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, దిక్కులు, ర్యాంకింగ్ అండ్ ఆర్డర్. ఓకే, సో వీటి మీద ఎక్కువగా కొంచెం ఫోకస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఎప్పుడైతే మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు అక్కడ క్వశ్చన్స్ ఎప్పుడైతే వస్తాయో వాటికి సంబంధించి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. సో ఇది మనకి రీజనింగ్ సంబంధించింది. నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఎస్ఐ ఎగ్జామ్ రాసేవాళ్ళైనా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసేవాళ్ళైనా అర్థమెటిక్. సో అర్థమెటిక్ అంటే చాలామందికి భయం, అంటే ఇంత తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ కావాలి సార్, అర్థమెటిక్ అంత ఈజీ కాదు కదా అని. సో మీకు తెలుసు ఎస్ఐ ఎగ్జామ్లో అర్థమెటిక్ నుండి 50 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో మీరు ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఒక 20 to 25 ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా 20 to 25 ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు. అయితే ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే వీలైతే నోట్స్ రాసుకోండి. సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి అర్థమెటిక్లో, సో మెయిన్ టాపిక్స్ వచ్చేసి మనకి పర్సంటేజ్, శాతాలు, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, లాభం నష్టము, అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్. సో నెక్స్ట్ మనకి పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యము, అలాగే మనకి నెక్స్ట్ టాపిక్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెంబర్ సిస్టమ్, అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మెన్సురేషన్. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వీటితో పాటు అలాగే డేటా అనాలిసిస్ కూడా చదువుకోండి. డేటా అనాలిసిస్ అంటే మనకి గ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్స్లో ఇస్తుంటారు కదా. సో ఇప్పుడు జనరల్గా గ్రాఫ్ ఏమి ఇవ్వట్లేదు, బట్ అలాంటి డేటా ఇచ్చి మనకి కింద క్వశ్చన్స్ ఇస్తుంటారు. సో దాన్ని డేటా అనాలిసిస్ అంటారు. సో ఖచ్చితంగా ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను ఏవైతే సెలెక్టెడ్ టాపిక్ చెప్పానో ఆ సెలెక్టెడ్ టాపిక్స్ మీద
ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఓకే, ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అవి. సో వాటిని మీద మీరు అట్లీస్ట్ ఈ డేస్ని మీరు ఉపయోగించుకున్న ఒక 10 టాపిక్స్, అప్రాక్సిమేట్లీ ఒక 10 టాపిక్స్ ఉంటాయి. ఆ 10 టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఇవి 10 టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేసినా మీరు ఈజీగా 20-25 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అంటే నా ఉద్దేశం మిగతా టాపిక్స్ని వదిలేమని కాదు, ఇవి మాత్రమే చదువుకోవడానికి కాదు. ఎవరైతే తక్కువ సమయం ఉంది, ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలని అనుకుంటున్నారో నేను వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. సో టైం ఉంటే మిగతా టాపిక్స్ కూడా చదువుకోండి, బట్ ఏంటంటే ఈ టాపిక్స్ మీద ఖచ్చితంగా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, సో రీజనింగ్లో, అర్థమెటిక్లో, సో నేను ఇప్పుడు ఏవైతే టాపిక్స్ నేను చెప్పానో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 40+ ఇక్కడ 20-25 స్కోర్ చేసినా మీరు 60+ మీరు క్వాలిఫై అయ్యారు. అంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ చదవకుండా కేవలం మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మీరు 60+ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అయితే మనకు 60+ మనం ఇక్కడే టార్గెట్ పెట్టుకుంటే అక్కడ 60+ వస్తాయంటే 100% రావు, నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మనం టార్గెట్ పెట్టుకోవాల్సినవి 100+ టార్గెట్ పెట్టుకుంటే అక్కడ 60+ చాలా ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఓకే, రైట్. అయితే ఈ 2 సబ్జెక్ట్స్తో పాటు ఇంకొక 2 సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఆ 2 సబ్జెక్ట్స్ ఏంటంటే మనకి ఎక్కువగా ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సింది కరెంట్ ఈవెంట్స్. ఎందుకంటే ఈ కరెంట్ ఈవెంట్స్ నుంచి మనకి దాదాపుగా ఒక 20-25 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ కరెంట్ ఈవెంట్స్ అంటే మనకి అన్నీ వస్తాయి అందులో. అంటే మనకి ప్రాంతీయ, అలాగే జాతీయ, అంతర్జాతీయ. సో వీటితో పాటు మనకి కరెంట్ ఎకనామీ, కరెంట్ జియోగ్రఫీ, సో ఇవన్నీ కూడా ఇన్క్లూడ్ అవుతాయి కాబట్టి సో ఖచ్చితంగా మీకు 20-25 మార్క్స్ వస్తాయి. సో వీటి మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఆగస్టులో ఎగ్జామ్ ఉందనుకోండి, ఆగస్టులో ఎగ్జామ్ ఉంటే ఆగస్ట్కి ముందు అంటే మ్యాక్సిమం మనకి జనవరి వరకు 2022 జనవరి వరకు ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సో జనరల్గా మనకి కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఆగస్టు అంటే 1 ఇయర్ తీసుకోవచ్చు, అంటే ఎగ్జామ్కి ముందు ఒక 1 ఇయర్ వరకు మనకి కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు. బట్ ఎక్కువగా మనకి ఫోకస్ చేయాల్సింది ఈ ఎగ్జామ్ ముందు ఒక 6-7 మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, సో ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడే రావడానికి ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనకి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో అది కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా అలాగే ఎస్ఐ ఎగ్జామ్ అయినా సో వీటి నుంచి ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి. అంటే మనకి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ నుంచే దాదాపుగా 30-40 క్వశ్చన్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకే మనకి జస్ట్ ఆ రీజనింగ్ అండ్ అర్థమెటిక్, కరెంట్ ఈవెంట్స్ అండ్ తెలంగాణ మూమెంట్ ఈ 4 సబ్జెక్ట్ చదువుకున్నా కానీ ఖచ్చితంగా మీరు మనం 100+ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం 100+ టార్గెట్ పెట్టుకుంటామో సో ఖచ్చితంగా 60+ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, రైట్. అయితే నా ఉద్దేశం ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్ వదిలేయడానికి కాదు మళ్ళీ. సో మీరు ఒకవేళ మీకు టైం ఉంటే నేను చెప్పేది ఏంటంటే చాలా ఈజీగా ఎలా క్వాలిఫై అయ్యకపోవచ్చో చెప్తున్నాను. రైట్, సో లేదు సార్ నాకు, నేను మిగతా సబ్జెక్ట్స్ కూడా చదువుతాను, ఏ సబ్జెక్ట్స్ ఆర్డర్ ఇవ్వండి అంటే సో దానికి ఆర్డర్ ఏం లేదు, అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే. ఎగ్జామ్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇంపార్టెంటే కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. కాకపోతే ఏంటంటే మనది టార్గెట్ ప్రిలిమ్స్ కాబట్టి ప్రిలిమ్స్లో మనం తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనేది కాన్సెప్ట్. ఓకే, రైట్. అయితే మనకి మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు ఫోకస్ చేయొచ్చు టైం ఉంటే, బట్ ఏ సబ్జెక్ట్స్ ఫోకస్ చేయాలనేది అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. మీకు ఏదైతే ఇష్టం అనుకుంటారో సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ మాత్రమే ఫోకస్ చేయండి. కొంతమందికి హిస్టరీ అంటే ఇష్టం, కొంతమందికి పాలిటీ అంటే ఇష్టం. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మాత్రమే చూస్ చేసుకోండి. మీరు డిఫికల్ట్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్స్ ఏమైనా అనిపిస్తే అది ఇమ్మీడియట్లీ పక్కన పెట్టండి, వాటిని కనీసం ఓపెన్ కూడా చేయకండి. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే ఫోకస్ చేస్తూ చదవండి టైం ఉంటే. ఎవరికైతే సమయం లేదో, ఎవరైతే నేను ఖచ్చితంగా నాకు క్వాలిఫై కావాలి సార్ అనుకునే వాళ్ళు జస్ట్ ఈ 4 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసినా 100% మీరు క్వాలిఫై అవుతారు. ఓకే, రైట్. సో అది ఎస్ఐ ఎగ్జామ్ అయినా కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా, రైట్. సో మన కోర్సులో మీకు ఏవైతే నేను ఆఫర్లో భాగంగా మీకు నేను అనౌన్స్మెంట్ చేశానో, మన కోర్సులో రీజనింగ్ అర్థమెటిక్ తీసుకుంటే మనకి సో జస్ట్ ఆ రీజనింగ్ అర్థమెటిక్ మేము చెప్పింది చదివిన అంటే మీకు అర్థమెటిక్ కూడా క్లాసెస్ ఎలా ఉన్నాయంటే ఆర్ఎస్ అగర్వాల్ నుంచి బిట్ టు బిట్ డిస్కస్ చేయడం జరిగింది. మీకు తెలుసు ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ అంటే గత ప్రశ్నపత్రాలని ఒక్కసారి ముందు పెట్టుకోండి, అర్థమెటిక్ తీసుకోండి, బుక్ ముందు పెట్టుకోండి, పేపర్ ముందు పెట్టుకోండి. చాలా క్వశ్చన్స్ మీరు ఒక్కసారి చూడండి. ఫస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ ఎవరైతే రాయాలనుకుంటారో కానిస్టేబుల్ ఎగ్జామ్, ఆ పేపర్ ముందు పెట్టుకోండి, బుక్ ముందు పెట్టుకోండి. చాలా క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు, విత్ నెంబర్స్ ఇచ్చారు, ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్ నుండి యాజ్ ఇట్ ఈస్గా విత్ నెంబర్స్ ఇచ్చారు. ఒకసారి నేను చెప్పాల్సింది ఏం లేదు, మీరు ముందు పెట్టుకొని చూడండి, తెలుస్తుంది. అలాగే ఎస్ఐ ఎగ్జామ్లో కూడా చాలా మోడల్స్ మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి మోడల్స్ కవర్ అయ్యాయి.
సో నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడ మెయిన్ డిస్కస్ చేసింది కూడా మేము ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుండే బిట్ టు బిట్ డిస్కస్ చేశాం. అంటే ఖచ్చితంగా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, అది కూడా అడ్వాన్స్ షార్ట్కట్స్తో. మీకు ఇక్కడ ఈ అర్థమెటిక్ అనేది ఒక అర్థమెటిక్ మాత్రమే కాదు, స్పీడ్ మ్యాథ్స్ అంటే క్యాలిక్యులేషన్స్ ఎలా ఫాస్ట్గా చేయాలి, అలాగే అర్థమెటిక్లో మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి మ్యాక్సిమం టాపిక్స్ అన్ని బిట్ టు బిట్ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ కూడా. సో అలా కంప్లీట్ మీకు అర్థమెటిక్ ఈ కోర్సులో మీకు అందించడం జరిగింది. సో డెఫినెట్లీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే రీజనింగ్లో కూడా మీకు మ్యాక్సిమం ఆల్ టాపిక్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఆ టాపిక్స్ సంబంధించిన క్లాస్ అనేవి వినండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు 50కి, రీజనింగ్లో 40కి చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా జనరల్ స్టడీస్ అంటే కంప్లీట్ సిలబస్ మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంటే దాదాపుగా 15 to 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతే మీ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో కేవలం 399 రూపీస్కే కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు ప్రిపేర్ కండి, అలాగే టెస్ట్లు ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు టెస్ట్లు రాయకపోతే అది ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఎప్పుడైతే టెస్ట్లు రాస్తుంటారో ఆ నెగిటివ్ మార్క్స్ని మైండ్లో పెట్టుకొని టెస్ట్లు రాయడం వల్ల అక్కడ ఎగ్జామ్లో మీరు ఎక్కువ మార్క్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో మేము పెట్టే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా మీకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే 1/5 అంటే ఏదైతే ఉందో ఆ 1/5 మార్క్స్ ఇక్కడ మీరు ఎగ్జామ్ అంటే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో టెస్ట్ రాయడం వల్ల సో మీకు కూడా తెలుస్తుంది అంటే ఎక్కడ మనం ఎక్కువ మిస్టేక్ చేస్తున్నాం, సో ఎక్కడ మనం మిస్టేక్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది అనేది ఆ టెస్ట్లు రాయడం వల్ల మీకు ఖచ్చితంగా ఒక సెల్ఫ్ అనాలిసిస్ అనేది వస్తుంది. ఓకే, సో అది మెయిన్ ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది.